అట్లే వర్షాకాలం ఎట్లయితే మొలకెత్తిందో మొలకెత్తింది అదే విధంగా గడ్డి మందు కొట్టినాం వేసే పంట సంబంధించిన పెట్టినాం మనం ఇది మే వరకు మాకు క్రాప్ అవుతా అని చెప్పారు మే వరకు క్రాప్ అవుతా అంటే ఇప్పుడు ఇప్పుడు ఎదుగు దశలో ఉన్నది ప్రజెంట్ అయితే ఓకే మంచిగా ఉన్నది ఎండకు తట్టుకుంటుందా మరి క్రాప్ అవుతుందా ఏమవుతుంది అనేది మనకు కొంచెం ముందు చూడాల్సి వస్తుంది. వెల్కమ్ టు మన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్. నా పేరు మధు. సాధారణంగా పత్తిని వర్షాకాలంలో సాగు చేస్తూ ఉంటారు. అయితే తెలంగాణలో ప్రత్యామ్నాయ పంటలు పండించాలని ప్రభుత్వం సూచించడంతో కొద్దిమంది రైతులు పత్తి పంటను కూడా సాగు చేద్దామని ప్రయోగాత్మకంగా యాసంగిలో పత్తి పంటను సాగు చేశారు. అయితే మనం ఈరోజు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఎల్లంపల్లి గ్రామంలో ఉన్నాం. ఎల్లంపల్లి గ్రామానికి చెందిన విజేందర్ గారు తన 2 ఎకరాల భూమిలో యాసంగిలో పత్తి పంటను సాగు చేశారు. ఏ నెలలో విత్తనాలు నాటుకున్నారు, ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది, వారిని అడిగి వారి అనుభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. ప్రస్తుతం ఈ మనం యాసంగి పత్తిలో ఉన్నాం కదా. అవును. మీరు గతంలో ఈ యాసంగి పత్తి సాగు పెట్టిరా? ఇప్పుడే మొదటి. ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం పెట్టాం. ఇదే పెట్టలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం పెట్టినాం. పోయినసారి ఇలా మక్కేసి ఉంటుంది, మక్క తీసేసి ఇది పెట్టినాం. ఈసారి చూద్దాం సార్ ట్రయల్ అని చెప్పేసి 2 ఎకరాలు అంతా పెట్టి సెట్ చేసినాం. అంటే గతంలో వర్షాకాలంలో సాధారణంగా పత్తి సాగు చేస్తూ ఉంటాం. అవును అవును. ఇప్పుడు ప్రస్తుతానికి యాసంగిలో సాగు చేస్తున్నారు, ఎక్కడైనా చూసారా? కొన్ని యూట్యూబ్లో చూసినాం. అట్లా యూట్యూబ్లో చూసి మరి వచ్చే అవకాశం ఉన్నది కావచ్చు, మరి మనకి కూడా అత్తది వచ్చిన ఉద్దేశం కొద్దీ ఇట్లా ట్రయల్ కోసం పెట్టడం జరిగింది. అట్లా మనం ట్రయల్ కోసం పెట్టాం. మీ చుట్టుపక్కల ఈ మండలంలో కానీ ఎక్కడ కానీ ఇంతవరకు లేదు? లేదు, ఇక్కడ లేదు. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. మనం యూట్యూబ్లో చూసే మరి అత్తందంటే మరి పత్తి రేటు ఉండదు కదా, పత్తి రేటు ఉండడం వల్ల మరి ఏమన్నా మనకు అవకాశం ఉంటుందని చెప్పేసి దీన్ని పెట్టాం అన్నట్టు. ఇప్పుడు ఎంత విస్తీర్ణంలో ఇప్పుడు పత్తి సాగు చేస్తారు మీరు? 2 ఎకరాలు అవుతుంది. ఇది 2 ఎకరాలు? 2 ఎకరాలు. గతంలో పత్తి సాగు చేసినప్పుడు కూడా 2 ఎకరాల్లో సాగు చేసేది ఎక్కువ ఉన్నది. ఎంత? 5 ఎకరాలు సాగు చేసేది. ఇప్పుడు యాసంగిలో పత్తి విత్తనాలు నాటుకున్నారు. ఓకే. ఇప్పుడు విత్తనాలు కూడా మళ్ళీ వర్షాకాలంలో నాటుకునే విత్తనాలు తీసుకొచ్చారా? వీటికి సపరేట్గా ఏమన్నా వీటికి స్పెషల్ వచ్చింది అని చెప్పారు. స్పెషల్ అని చెప్తే ఎండాకాలం వేసే పంట అంటేనే వేసే పంట సంబంధించి పెట్టినాం మనం. ఇది మే వరకు మాకు క్రాప్ అవుతుంది అని చెప్పారు. మే వరకు క్రాప్ అవుతుంది అంటేనే ఇప్పుడు ఇప్పుడు ఎదుగు దశలో ఉన్నది ప్రజెంట్ అయితే ఓకే మంచిగా ఉన్నది. ఎండకు తట్టుకుంటుందా మరి క్రాప్ అవుతుందా ఏమవుతుంది అనేది మనకు కొంచెం ముందు చూడాల్సి వస్తుంది. మే నెలలో మొదటిసారి క్రాప్ తీయడం జరుగుతుంది. అట్లా మే వరకు వస్తా అని చెప్పారు మనకు వాళ్ళు సార్లు. విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు? ప్రజెంట్ అయితే సైదాపూర్ని తీసుకొచ్చినాం. 2 ఎకరాలకు ఎన్ని కిలోల విత్తనం పట్టింది ఇక్కడ? 4 ప్యాకెట్ పట్టినాయి. 4 ప్యాకెట్లు పట్టింది. ధర పోల్చుకుంటే వర్షాకాలంలో ఉన్న ధర యాసంగికి ఉన్న కంపెనీల ధర సేమ్ ఉందా, వ్యత్యాసం ఏమైనా ఉందా? ధర అంటే ప్యాకెటా? ప్యాకెట్ ధర సేమే ఉంది. సేమ్ ధర సేమ్. విత్తనం కాస్ట్ వర్షాకాలమైనా సేమే ఉంది. ధర సేమే ఉంది. ధర సేమే ఉంది. ఇప్పుడు విత్తనం పెట్టుకున్న తర్వాత ఎన్ని రోజులకు మొలకెత్తింది ఇది? వర్షాకాలం తొందరనే మొలకెత్తింది. అట్లే వర్షాకాలం ఎట్లయితే మొలకెత్తిందో మొలకెత్తింది అదేవిధంగా గడ్డి మందు కొట్టినాం. దాంతోపాటు ఓకే ఇప్పుడు కొంచెం కలిపి చేసే ఉన్నది, ఇంకా గుంటూరు కొడతాను ఆల్రెడీ నడుస్తాను వ్యవస్థ. ఇదంతా అయిపోయింది, క్లీన్ అయిపోయిందంటే మనకి ఇప్పుడు పూత దశ ఉంది కదా, దీనికోసం 2 సార్లు స్ప్రే చేసుకుంటే మనకి ఎట్లుంటుంది అనేది వాళ్ళు కూడా సార్లు వచ్చి చూసిపోతారు. ఇప్పుడు వర్షాకాలం నాటుకున్న తర్వాత ఒక వారం రోజుల్లో మొలక వస్తాయి. ఓకే. ఇది కూడా వారం రోజుల్లో మొలక వచ్చింది? అంతే. వర్షాకాలం అయితే సాధారణంగా వర్షం పడితే మొలుతుంది. మీరు నీళ్లు ఎన్ని రోజులకు పెట్టుకుంటు దీనికి? విత్తిన పెట్టినాక 2 రోజులకు 2 డేస్ మొత్తం మారింది. 2 రోజులు ఇవాళ పెట్టుకుంటే పేరా దానికి మన 2 రోజులు మొత్తం మారింది. 2 డేస్ మొత్తం మారింది. ఏ నెలలో నాటుకుంటారు ఇప్పుడు ప్రస్తుతానికి? డిసెంబర్ 20 ఆ మధ్య. సాధారణంగా రైతులు నాటుకోవాలనుకుంటే ఏ నెల అయితే బాగుంటుంది? ఇప్పుడు ఎండాకాలం అంతా మనం ట్రయల్ చేస్తాం కాబట్టి పంట పండినాకనే మనం ఏమో క్లారిటీ ఇవ్వగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ ఈ వెదర్కు ఇదివరకు మనం చూసినట్టు కాకుండా ఇప్పుడున్న వెదర్ ప్రకారంగా మనం మే వరకు ఇట్లా మనం చెప్పగలుగుతాం ఏ టైమింగ్ ఎట్లుంటుంది, మనం ఏమైనా మిస్టేక్ చేసినామా ఎట్లున్నా అనేది అప్డేట్ ఉంటుంది మనకు. ఇప్పుడంటే ప్రజెంట్ మాత్రం మేము నాటుకున్నదైతే డిసెంబర్ నాటినాం కాబట్టి మాక్సిమం డిసెంబర్లో నాటుకుంటేనే వస్తాయి అని చెప్పి మా సార్ కూడా అదే మంచిగా చెప్పారు. డిసెంబర్ నాటితేనే మనకు మే వరకు పత్తి క్రాప్ వస్తుంది మంచి వస్తుంది అని చెప్పారు. అంటే సుమారు ఒక 4 నెలలు అవుతుంది. March 20 అంటే 4 నెలలు అవుతుంది. అవుతుంది. ఈ 4 నెలల కాలంలో రోజు ఎన్ని రోజులు ఒకసారి నీళ్ళు కడతా ఉన్నాం దీనికి? వారం పడుతుంది. వారంకోసారి? వారంకోసారి. కొంచెం మామూలు రేగడి కాబట్టి 10 ఆగుతుంది వారంకోసారి. ఎండలు బాగా కొడితే కూడా కొంచెం దగ్గర దగ్గర అట్టా వస్తుంది వచ్చి ఇంకా ఇప్పుడు కాలం కాలే కదా, ఎండాకాలం పూర్తి కాలే కదా, ఎండలు బాగా అయితే మనకి ఎక్కువ వస్తుంది. అట్లా మీరు వర్షాకాలం కూడా పత్తి సాగు చేసినా అని చెప్పారు. ఓకే. ఇప్పుడు ఇది పూత దశలో ఉంది. ఓకే. వర్షాకాలం పూత దశలో ఉన్నప్పుడు ఎండ వేసవికాలం పూత దశలో ఉన్నప్పుడు తేడా ఏ విధంగా ఉంది దానికి ఇప్పుడు దీనికి? ఇప్పుడైతే వెదర్ ప్రకారంగా మంచిగా ఉంది. అప్పుడు కూడా గిట్లే వెదర్ ఉంటుంది కాబట్టి మంచిగా ఉంది. ఎండలు కొడితే గిట్లే ఏమైనా మరి పూత రాలిపోతుందా లేకపోతే ఏమైనా కాయ వేస్ట్ అవుతుందా అనేది మనం కొంచెం అవగాహన చేయాల్సి ఉంది. ఇంకా ఉండదు ఖచ్చితంగా, టైం పడుతుంది దానికి. ఇప్పుడు ఇదే ఉన్న పరిస్థితి ఇట్నే కొనసాగితే ఈ ఉన్న పూత ఈ గూడ ఇట్లానే ఉంటే ఓకే ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఈ 2 ఎకరాలు? 2 ఎకరాల కంటే యావరేజ్లో మనకు సార్ చెప్పిన లెక్క ప్రకారం అయితే 8 నుంచి 10 క్వింటాల్ వస్తా అని చెప్పారు ఎకరానికి.
మేమనుకునేది ఏంటంటే 5 నుంచి 7 వరకు అయితే సరిపోతున్నట్టుగా మేము ఆలోచిస్తాను. ఎందుకంటే బయట మక్కలు కానీ అవన్నీ చూసుకున్నట్లేదు అంటే యావరేజ్ ఎకరానికి 50-60 వేల దాకా మనకు ఇక్కడ దిగుబడి వస్తుంది. అదే లెక్క ప్రకారం ఇప్పుడు రేటు కూడా ఉన్నది మనకు 10-12 వేలు వస్తుంది చిన్న మెల్లగా. మనకు అప్పటి వరకు ఏమైనా రేటు అవకతవకరైనా కూడా 10,000 యావరేజ్ చేసుకున్నా కూడా మనకు 5 గంటలు వచ్చినా కూడా వాళ్ళకు గ్యాదరింగ్ అయ్యేటట్టు మనకు ఇబ్బంది లేకుంటట్టు ఉంటుంది ఆలోచన. అట్లా అట్లా ఇప్పుడు సాధారణంగా వర్షాకాలం అయితే మనకు ఒక గులాబీ పురుగు రోగం అని చెప్పి ఒకటి వస్తూ ఉంటుంది, కొన్ని రకాల ఆకుముడత రోగాలు. ఇప్పుడు వేసవికాలం అట్లాంటి పురుగులు ఏమైనా దీని మీద దాడి చూడాలి? ఇప్పుడు ప్రజెంట్ చూడాలి, ఇంకా ఇప్పటికైతే ఇంకా దాని దశ రాలేదు. ఎందుకంటే ఇప్పుడే పూత దశలో ఉంది కాబట్టి కాయ వస్తే ఆ కాయ లోపల ఎరుపు రంగు పురుగు ఉంటుంది. కాబట్టి ఆ కాయ రావాలంటే ఒక టైం పడుతుంది, ఇంకొక 15-20 డేస్ టైం పడుతుంది. ఇప్పుడే పూతున్నది, ఈ పూత కనుక కాయ కనుక ఉన్నట్లేదు అంటే మళ్ళీ గులాబీ రంగు ఉండే ఉంటే మాత్రం ఇబ్బంది ఉంటుంది. గులాబీ రంగు కనుక లేకుంటే మనకు దాన్ని విజయవంతంగా ఏంటంటే మనకు సక్సెస్ అయిపోతుంది. ఒకటి మనకు ఉన్నది కూడా మైనస్ పాయింట్, ఇప్పుడు పత్తి ద్వారా బీటీ కాటన్ దాని పత్తి ద్వారా ఉన్నది మనకు మైనసే గులాబీ రంగు పురుగు. సో ఆ గులాబీ రంగు పురుగు అనేది పోవాలంటే మనం చూద్దాం. ఇప్పుడు చూస్తే పడుతుంది మనకు పోతుందా ఉంటుందా మరి ఏం చెప్తాను. అట్లా మనం ఏం చెప్పాలనుకున్నా కూడా దిగుబడి వచ్చిన తర్వాత మనం ఏం చెప్పగలుగుతాం. ఇప్పుడు ఇది సాధారణ స్టేజ్లో ఉన్నది కాబట్టి సో ఇప్పటికైతే చేను అయితే మంచిగానే ఉంది, చేనుకి ఏం బాధలేదు. కాకపోతే ఇక్కడ రాను రాను ఎండలు కొడతా అంటే గులాబీ రంగు పురుగు హెవీ అవుతా అంటే ఇంకా వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ అవుతాయా, మనం ఇంకేమైనా మైనస్లు చేసినామా, ఇంకా ముందు చేయాల్సి వస్తుందా అనే విషయాలన్నీ కూడా మనం పరిణామం తీసుకొస్తుంది కంపల్సరీ మ్యాక్సిమం అవుతుంది. అట్లా డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా దీని మీద ఎటువంటి పెట్టుబడి పెట్టారు, ఎంత అయింది పెట్టుబడి? ఇక కౌంట్ చేయలేదు అన్న, రాసి పెట్టినా కానీ దానికి కౌంట్ చేయలేదు. వర్షాకాలానికి ఎక్కువ పెట్టుబడి సేమ్ ఉంది పెట్టుబడి, అట్లా ఏం లేదు, ఎక్కువ ఎక్కువ తక్కువ అని లేదు. అప్పుడు ఎట్లా పెట్టుబడి పెడితే పెట్టుబడి, కాకపోతే అప్పుడు వెదర్ మనకు కూల్గా ఉంటుంది, చెట్టు కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొంచెం మామూలు స్టేజ్ పెరిగింది, ఈ టైంలో చెట్టు ఈ సైజ్ వచ్చేది దాదాపుగా. ఇప్పుడు కొంచెం చెట్టు తగ్గింది అన్నట్టు, అంటే ఇప్పుడు మళ్ళీ ఎండ కొడితే కూడా ఇంకా తగ్గుతుందా ఇంకా పెరుగుతుందా ఎట్లా అనేది కొంచెం చూడాల్సి వస్తుంది. అంత కంపల్సరీ వాళ్ళు సారు అది చూసిపోతారు, చూసిన తర్వాత చెప్తారు మనకి ఎట్లా వ్యవస్థ ఏం కదా అని. 2 టైమ్స్ మందు స్ప్రే చేసినాం, దీనికి 2 సార్లు అడుగు మందు వేసినాం, 2 సార్లు గుంటు కొట్టినాం, 1 సారి గండి మందు కొట్టినాం. ఇట్లా చేసుకుంటూ వెళ్తాను ఇక నర్తన వ్యవస్థ. తేడా అయితే ఏం లేదు, పెట్టుబడిలో తేడా లేదు, మనం చేసే పనిలో తేడా లేదు, ఏం లేదు. వచ్చే క్రాప్లోనే ఎలా ఉంటుంది అనేది మనం కొంచెం ఐడెంటిఫై చేసేస్తుంది. క్రాప్ వచ్చిన తర్వాత మరొకసారి మిమ్మల్ని ఓకే ఓకే ప్రశాంతంగా, ఎందుకంటే ఇది అది కంపేర్ చేస్తేనే మనకు డీటెయిల్స్ తెలుస్తుంది. ఎందుకంటే మనకు ఎవరైనా చెప్పాలన్నా కూడా ఇది ఓకే పెట్టుకోవాల్సి అనొచ్చు, లేదంటే కూడా లేదని కూడా చెప్పాలి. ఎందుకంటే మన ఈ ముచ్చట్ లేని వాళ్ళు పెట్టి నాకు వాళ్ళ అయిపోతారు. అట్లా ఉంటే ఉన్నాని చెప్పాలి, లేకపోతే అని చెప్పాలి. మరొకసారి తీసుకుందాం, మనం తీసుకొని చేసుకుందాం. ఈ యొక్క యాసంగి పత్తి గురించి మీ సాగు అనుభవాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది విజేందర్ గారు తెలిపిన విశేషాలు. మరొక రైతు అనుభవంతో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కలవాలంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట గుర్తు కూడా నొక్కండి.